అవతార్ మెహేర్ బాబా కీ జై. అవతార్ మెహేర్ బాబా కీ జై. అవతార్ మెహేర్ బాబా కీ జై. పోయిన వారం జరిగిపోయిన కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. అవతార పురుషుడు పూనా నగరంలో జననం, అది మనం ఇదివరకు వారాల్లోనే చదువుకున్నాం. బాబా బాల్యం కూడా మనం పోయిన వారం చదువుకున్నాం. అంటే చిన్నతనంలో శిశువుగా ఉన్నప్పుడు బాబా యొక్క ముచ్చట్లు. మనం పోయిన వారం చదువుకున్నాం. అలాగే మొట్టమొదట విద్యాభ్యాసము ప్రారంభించడం, అది కూడా మనం పోయిన వారం చదువుకున్నాం. బాబా యొక్క అలవాట్లు, ఆయన ఉత్తమ లక్షణాలు, ఒక మానవుడిగా పరిపూర్ణమైనటువంటి జీవితము గడపడానికి మొదలుపెట్టినటువంటి సన్నివేశాలను మనం పోయిన వారం చదువుకున్నాం. ఈ వారం కథలోనికి వెళదాం. ఒక విద్యార్థిగా బాబా ఎలా ఉండేవాడే అంటే, ఒక ఉత్తమ మానవుడి లక్షణాలన్నీ అతనిలో కనబడుతూ ఉండేవి. ఎవరిని నొప్పించడం కానీ, పరుషంగా మాట్లాడడం కానీ, ఎవడైనా తప్పు చేస్తే దానిని తప్పుపట్టడం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. ఎప్పుడూ క్షమించడమే ఆయన గుణం. చిన్నతనం నుండి కూడా ఎవడు తప్పు చేసినా క్షమించడమే. ఉదార స్వభావము కలిగి ఉండేవాడు, ఎవరిని నొప్పించేవాడు కాదు. ఎవరు కష్టంలో ఉన్నా తట్టుకోలేకపోతూ ఉండేవాడు. ఇది అతని సహజమైనటువంటి లక్షణాలు. అలాగే తన స్నేహితులు వాళ్లలో వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కల్పించుకొని వాళ్ళకి నచ్చ చెప్పి ఆ తగును నివారిస్తూ ఉండేవాడు. ఉదాహరణకు లూయిస్ అని ఒక మిత్రుడు ఉండేవాడు, చాలా బలంగా పొడవుగా ఉండేవాడు. వాడికి బాబా అంటే విపరీతమైన ప్రేమ. ఇక తట్టుకునేవాడు కాదు, బాబా మాటకి ఎవడైనా ఎదురు చెబితే వాడు తట్టుకోలేకపోయేవాడు. అంత పిచ్చి ప్రేమ ఉండేది మేర్వాన్ అంటే. మేర్వాన్కి కూడా వాడంటే అంత ప్రేమ. ఒక జొరాస్ట్రియన్ బాలు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు ఒక సందర్భంలో. మేర్వాన్ అన్నాడు, తప్పురా మీరు అలా గొడవ పడకూడదు అన్నాడు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలే, వాడు దూరం నుండి పరిగెత్తుకొచ్చాడు. మీరు గనక మేర్వాను మాటను వినకపోతే మీ ఇద్దరి పని అయిపోయింది, ఇప్పుడే తేల్చేస్తానన్నాడు. వెంటనే భయపడి వాళ్ళు బాబా ఏం చెబితే అది విన్నారు. కానీ మరెవరు చెప్పినా కూడా ఆ తగవును విరమించుకొని మామూలుగా ఉండొచ్చు. కానీ బాబా కల్పించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ సహజమైన ప్రేమికులుగా మారిపోయేవారటంటే, ఆ కొట్టుకునేటువంటి ఆ ఇద్దరు పిల్లలు శత్రుత్వాన్ని పూర్తిగా మరచిపోయి ఒకరి ఆలింగనంలో ఒకరు నిలుస్తూ ఉండేవారు. అది బాబా యొక్క ప్రత్యేకమైన లక్షణము. పసితనం నుండి కూడా పెద్దవాడుగా ఉన్నప్పుడు అది వేరే విషయం. బాబా యొక్క ప్రవర్తన చూస్తే ఎప్పుడు నేను ఫలానా, నేను ఎక్కువ అని చిన్నతనంలో కూడా ఒక్క సంఘటన కూడా లేదు. అంటే భగవంతుడికి అహంకారము నచ్చదు అని సంపూర్ణమైన ఎరుక కలిగి ఉండేవాడు మేర్వాన్ బాల్యము నుండి కూడా. మనం ఈ వివరాలన్నీ, బాబా యొక్క బాల్యము గురించిన వివరాలన్నీ ఎక్కడి నుంచి లభ్యమైనవి మనం చెప్పుకున్నాం, గుర్తుందా అండి ఎవరికైనా? బెయిలీ అనేటువంటి ఒక మిత్రుడు ఉండేవాడు, అతను డైరీలో రాసినటువంటి వివరాలు ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా అతను హైదరాబాద్లోని శరీరం చాలించడం కూడా జరిగింది. కోటి సెంటర్ కూడా, కోటి సెంటర్ పెట్టిన తొలి రోజులలో ఆయన వచ్చి వెనకాల కూర్చునేవాడట బెయిలీ. ఆ తర్వాత చెప్పాడు, ఈ కోటి హనుమంతరావు గారు వాళ్ళకి నేనే బెయిలీ అంటే అని. చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేవాడట ఆ బెయిలీ.
బాబా యొక్క లక్షణాలను ప్రస్ఫుటంగా తెలియజేసేటువంటి ఒక సంఘటన తన డైరీలో రాసుకున్నాడు. షిరీన్ పెద్ద కొడుకు అయినటువంటి జంషెడ్ని పిలిచి బజార్కి వెళ్ళి ఏదో వస్తువులు తెమ్మండి. వాడికి ఇష్టం లేదు వెళ్ళడం. ఎందుకని? ఎక్కడ పెరిగాడు జంషెడ్? పెద్ద తల్లి దౌలా దగ్గర పెరిగాడు. అందుచేత ఆవిడ పెద్ద తల్లి కాబట్టి, సొంత బిడ్డ కాదు కాబట్టి కొంచెం గారాబం ఎక్కువ చేసింది, కొంచెం అల్లరి చిల్లరిగా ఉండేవాడు. బజార్కు వెళ్ళమంటే వాడికి ఇష్టం లేదు. కానీ మేర్వాన్ని అడిగారు, ఎరా నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను అన్నాడు. సరే మేర్వాన్ కూడా వెళ్ళాడు. దారిలో వెళుతూ ఉండగా కొంచెం దురుసుగా ఉండేవాడు జంషెడ్. స్పీడ్గా నడుస్తూ నడుస్తూ ఒక మహమ్మదీయ బాలుణ్ణి ఢీకొట్టాడు. ఆవిడ పడిపోబోయాడు. ఆ కుర్రాడికి జంషెడ్కి వాగ్వివాదం వచ్చింది, తగువ మొదలైంది. ఇతను దురుసు స్వభావం వెంటనే చాచి ఒక లెంపకాయ కొట్టేశాడు జంషెడ్ ఆ కుర్రాడిని. రెండోది కొట్టబోయేప్పటికీ వెంటనే మేర్వాన్ని మధ్యలో దూరి తన దవడను పెట్టేశాడు. ఆ కుర్రాడు దవడను కవర్ చేస్తూ, సో ఆ రెండవ దెబ్బ మేర్వానికి తగిలింది. అలాగూ జంషెడ్ నివారించి, పదరా పోదాం, ఎందుకు మనం గొడవలు పడ్డాం, అమ్మ ఏదో పని చెప్పింది అది చేసుకుపోవాలి, కానీ మనకెందుకు ఇవన్నీ అన్నాడు. అయితే అక్కడ చూస్తూ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారు, ఎవడు వీడి ఇంత ఉన్నాడు, 7 ఏళ్ళు కూడా లేవు పట్టుమని. వాళ్ళ అన్న కొడుతూ ఉంటే వాడు మధ్యలోకి వెళ్ళి దెబ్బలు వాడే తిని ఆ తగవును నివారించిన పద్ధతి ఎంత అద్భుతంగా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ఇంటికి వచ్చేసారు, అక్కడతో ఆగిపోలేదు. ఆ కుర్రాడు పిన్ని గొడవ పెట్టడానికి వచ్చింది ఆవిడ. అంటే మా కుర్రాడిని చిన్నవాడిని చేసి ఇలా కొడతారా, ఎవరు వాడి తల్లిదండ్రులని గొడవ పెట్టడానికి వచ్చి పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంది ఆవిడ. షిరీని పిలిచింది లోపల నుంచి, రా ఈవేళ తేల్చుకుందాం గొడవని. సరే ఆ కుర్రాన్ని అడిగారు, ఎవడరా నిన్ను కొట్టారు అంటే వాడు మేర్వాన్ వైపు చూపించాడు, వీడే కొట్టాడు. సరే అయితే వీడి క్షమించమని అడగాల్సిందే, వీడి క్షమాపణ అడగకపోతే నేను ఇక్కడితో విడిచిపెట్టని గొడవని అన్నాడు. వెంటనే మేర్వాన్ ఆ కుర్రాడి వెళ్ళి, చాలా పొరపాటు అయిపోయింది, నేను చెయ్యకూడని పని చేశాను, ఇంకెప్పుడు చెయ్యను అని క్షమించమని వచ్చేశాడు. ఈ నిజం తెలిసిన జంషెడ్ వీళ్ళందరూ బాధపడ్డారు. అరే నేను చేసిన తప్పుకి వాడు క్షమించమని అడుగుతూ ఉన్నాడు అని. తల్లికి తెలుసు వీడెప్పుడు తప్పు చేయడు, దుర్మార్గుడు పెద్దాడే చేసుకుంటాడు ఈ గొడవ అని మందలించేపటికి చెప్పాడు, నేనే చేశాను వాడు చెయ్యలేదు అని. అంటే అతని నైజము తెలియడానికి ఆ చిన్నతనంలో అతను డైరీలో రాసుకున్నటువంటి విశేషాలు. మేర్వాని ఎక్కువగా చిన్నతనంలో ఒంటరిగా రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చంద్రుణ్ణి చూస్తూ గంటలు 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 గడుపుతూ ఉండేవాడు. ఈ బెయిలీ ఫ్రెండ్ కదా, ఆ వాడు ఎప్పుడూ కూడా షిరీన్ కంట పడకుండా మేర్వాన్ని కలుస్తూ ఉండేవాడు. ఎందుకని? వాడు తుంటరి, నా కొడుకు చెడిపోతాడు వాడితో తిరిగితే అని వాడిని రాణించేది కాదు. అందుచేత ఎక్కడో ఎలాగో గోడ దూకి మేర్వాన్ పక్కన కూర్చునేవాడు. కూర్చొని అడిగాడు, ఏంట్రా అలా చూస్తున్నావు గంటలు గంటలు, ఏం కనపడుతుంది నీకు అక్కడ అని అడిగేవాడు. వాళ్లకు పార్సీ ఇతిహాసంలో కథలు ఉంటాయి. జంషెడ్ అనే చక్రవర్తి ఉండేవాడుట, చాలా గొప్పవాడు. వాడు కనపడుతున్నాడు, వాడి నెమలి సింహాసనం కూడా నేను చూస్తూ ఉన్నాను అని తమాషాగా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఆకారం లేనటువంటి భగవంతుడు సాకారుడిగా ఉన్నట్లు నాకు కనిపించింది ఈవేళ అని చెప్పాడు. అప్పటికి 8 ఏళ్ల వయసు అతడికి. చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయాడు బేలి, వీడేదో ఆట పట్టిస్తున్నాడు నన్ను అనుకున్నాడు. తరచూ మనిషి చనిపోయిన తర్వాత ఎలా మారతాడు అనే విషయం గురించి బేలీతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు మేర్వాన్. అంటే దెయ్యాలు ఉన్నాయా, ప్రేతాత్మలు ఉన్నాయా అని అడిగేవాడు బేలి. ఉన్నాయి, మా నాన్న కాటికాపరిగా పనిచేసేవాడు ఇరాన్ దేశంలో. ఆయన అనుభవంలో చెప్పాడు, అనేకమైనటువంటి దెయ్యాలను మా నాన్న చూశాడు. అన్నీ చెడ్డవి కావు, కొద్దిగానే ఉంటాయి చెడ్డవి, అవి కనపడుతూ ఉంటాయి, అవి మీటింగ్లు కూడా పెట్టుకుంటూ ఉంటాయి, అవి చూశాడు మా నాన్న అని మేర్వాన్ బెయిలీకి చెప్తూ ఉండేవాడు. ఇలా చెబుతూ చెబుతూ ఉండగా ఈ మిత్రులిద్దరూ ఒకటి డిసైడ్ చేసుకున్నారు, మనము రేపు అర్ధరాత్రి మన పూనా నగరంలో ఊరి చివర ఉన్నటువంటి
ఆ శాంతి స్తూపం, టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు, జొరాస్ట్రియన్ మతస్థుల యొక్క శ్మశాన వాటిక. అక్కడికి వెళదాం మనం, చూద్దాం ఇదేంటో అని ఇద్దరు మిత్రులు నిర్ణయం చేసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు వీళ్ళిద్దరు. కానీ వేరే అని చెప్పాడు, ఒరే నీకు ముందే చెప్తున్నాను, నువ్వు తొంటరి పనులు చెయ్యకు, నేను ఏం చెబితే అది చెయ్యు, నా కూడా ఉండు జాగ్రత్తగా, అది ప్రమాదమైనటువంటి స్థలము అని ముందే హెచ్చరించాడు. అలాగే తప్పకుండా నువ్వేం చెప్తే అదే చేస్తానరా అన్నాడు. ఇద్దరు అర్ధరాత్రి అవుతూ ఉండగా బయలుదేరారు. చాలా దూరం, ఊరు చివరిలో ఉంది, పెద్ద ఎత్తైన ప్రహరీ గోడ ఉంది, అది దాటుకొని చెట్లు తుప్పలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళారు. అక్కడ ఏమి చిన్న శబ్దం కూడా వినిపించడం లేదు. ఎందుకని, డ్యూటీ చేసేటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ ఉండే కాటికాపర్లు మొత్తం ముగించుకొని వెళ్ళిపోయారు వాళ్ళ పని. కుక్కర అరుపులు నక్కల కూతలు వినబడుతూ ఉన్నాయి. ఈ బెయిలీకి కొంచెం కొంచెం వణుకు ప్రారంభమైంది. ఎందుకంటే నిశ్శబ్దం ఉంటే భయం వస్తుంది. నెమ్మదిగా ఆందోళన పడుతూ ఉన్నాడు. ఎక్కడికిరా, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నా ఉన్నాడు. మనం వచ్చింది అందుకే కదరా, రా నాతో అన్నాడు. సరే, నెమ్మదిగా 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 వెళుతూ ఉన్నాడు భయపడుతూ. మేర్వాను చాలా వడివడిగా అడుగులేస్తూ ముందెళ్ళిపోతూ ఉన్నాడు. వెనకాలి బెయిలి వెళుతూ ఉన్నాడు. మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళగానే మేర్వాన్ నేల మీద తన నుదురును తాకించి ప్రణమిల్లాడు ఆ శ్మశాన వాటికకు. వీడు కూడా తన మిత్రుడు ఎలా చేశాడో అలాగే చేసి లేచి చూసేప్పటికీ వాడికి ఇంకా బ్రహ్మ ప్రళయం అయిపోయింది. అక్కడ కనపడిన సన్నివేశం ఏమిటి, చాలా సన్నగా పొడవుగా తెల్లటి దుస్తులు వేసుకుని ఒక వృద్ధ ఆకారము నిలబడి ఉంది. పెద్ద గడ్డం ఉంది. చేతులు ముందుకు చాపి అక్కడ ఆగండి, మీరు రావద్దు అని సూచిస్తున్నట్టుగా ఉంది. ఇక వీడికి అయిపోయింది వీడి పని, ఇక లాభం లేదు, వణుకొచ్చేస్తుంది లోపల నుంచి. మిత్రమా ఉండరా అన్నాడు. ఉండే పరిస్థితి లేదు, రా నా కూడా, మనం ఎందుకు వచ్చాము రా అంటున్నాడు. వీడి భయపడుతూ ఉన్నాడు. ఎంత భయపెట్టినా వినలేదు మేర్వాన్. రా నా కూడా, ఏం పర్వాలేదు, మనల్ని ఎవ్వరు ఏం చేయరు, ఏం భయపడద్దు నువ్వు అని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. వీడు మాత్రం నెమ్మదిగా మారాన్ చేస్తూ ఉన్నాడు. ముందు ధైర్యంగా చెప్పాడు, మనం మళ్ళీ వద్దాంలే, ఇప్పటికి వెళ్ళిపోదాంలే అన్నాడు. అదేం కుదరదు, కావాలంటే నువ్వు పో ఇంటికి అన్నాడు. నేను ఒక్కడిని వెళ్ళిపోతే నీకేమన్నా అయితే మీ అమ్మ బాబు నేను సమాధానం చెప్పలేను అన్నాడు. అప్పుడు మేర్వాన్ అన్నాడు, నేను చెప్పకుండా వచ్చాను కదా ఇంట్లో, నిన్ను ఎవడూ అడగడలే, అయినా నీకేమిటి బాధ్యత ఉంది, నాకేమైనా అయితే వెళ్ళిపో నువ్వు అన్నాడు. అప్పుడు అడిగాడు, అలా కాదురా మిత్రమా, నాకు భయం వేస్తూ ఉంది, అందుచేత వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దాంలే అని బ్రతిమాలాడు. అప్పుడు మనసు కరిగింది మేర్వానికి. సరే పదరా పోదాం, పాడు చేసావు మొత్తం ప్లాన్ అంతా, అసలు ఆ మీటింగ్ ఎలా జరుగుతుందో ప్రేతాత్మలది చూద్దామని నేను వచ్చాను. అసలు నీ భయం వల్ల మొత్తం పాడు చేసేసావు ప్రణాళిక అంతా, పద పోదామని నెమ్మదిగా వెనుక తిరుగుతూ ఉన్నారు. అప్పుడు బెయిలీ అన్నాడు, ఒరే నేను మామూలు ఆషామాషిగా అయితే నేను భయపడ్ను, ఒక సీన్ చూశాను నేను, నేను కాబట్టి బ్రతికి బట్టగట్టాను, నువ్వైతే ఈ పాటికి వదిలేసేవాడు ఇవి ప్రాణాలు అన్నాడు. అంటే మేర్వాన్ అన్నాడు, ఆ పొడవాటి వాడు గడ్డం ఉంది వాడిని చూసే కదా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, చూసేవాడిని అన్నాడు, చూశాను నేను. వాడి దగ్గరకు వెళదాం అనుకుంటూ ఉంటే వాడు మాయమైపోయాడు, వాడే కదా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, అమ్మ వీడు అన్నీ చూస్తున్నాడు అనమాట, అయినా భయపడలేదు వీడు అని. వాడికి మేర్వాన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడింది ఆ క్షణంలో. అప్పుడు మేర్వాన్ చెప్పాడు, అది చాలా మంచి ఆత్మ, అది ఎవరిని ఏమీ చెయ్యదు, చెడు ఆత్మలు చాలా తక్కువగా ఉంటాయి, మంచి ఆత్మలు ఏమీ చెయ్యవు. ఎవడు ఏ మతంలో ఉంటే ఆ మతము యొక్క నియమాలను 100కి 100 పాళ్ళు పవిత్రంగా ఆచరించగలిగితే అటువంటి వాడికి ప్రేతాత్మలు కనిపిస్తాయి అని మా నాన్న చెప్పాడు అని మేర్వాను చెప్పాడు. సరే, ఈ సన్నివేశం అయిన తర్వాత ఇక బెయిలీ సాహసం చేయలే, పోరాబాబు నువ్వు ఒక్కడవే వెళ్ళు, నేను మాత్రం రాను అని చెప్పాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మేర్వాను ఒక్కడు అర్ధరాత్రి దాటాక వెళ్ళి కొన్ని గంటలు కూర్చొని వచ్చేస్తూ ఉండేవాడు. తర్వాత మేర్వాన్
జంషెడ్డి పెరిగినటువంటి పెద్దమ్మ పెదనాన్నలంటే కూడా చాలా ఇష్టం ఇతనికి. వాళ్ళు ఎక్కడుండేవారు, లొనావాల అనేటువంటి ఊళ్ళో ఉంటూ ఉండేవారు. మనం బొంబాయి వెళ్ళేటువంటి రైళ్ళన్నీ కూడా పూనా తర్వాత స్టేషన్ లొనావాల. అది అరకు ఊటీ ఎలాగైతే పర్వత పర్యాటక ప్రాంతాలు, అది కూడా మంచి హిల్ స్టేషన్ లోనావాల. అక్కడ ఫర్దూన్ దౌలా వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళు మొట్టమొదటి కొడుకైనటువంటి జంషెడ్ని, అంటే షెరియార్కు షెరీన్కి పుట్టిన మొదటి బిడ్డ జంషెడ్ను వాళ్ళే పెంచుతూ ఉండేవారు. మేర్వాన్కి వాళ్ళిద్దరు అంటే పంచప్రాణాలు, అలాగే వాళ్ళకు కూడా మేర్వాన్ అంటే అంత ఇష్టం. వాళ్ళకి ఒక హోటల్ నడుపుతూ ఉండేవారు. మేర్వాన్ అక్కడికి వెళ్ళగానే చాలా మురిసిపోయేవారు వాళ్ళు. ఆ హోటల్ అంతా మేర్వాన్కి ఇచ్చి నీ ఇష్టం, ఏం కావాలంటే అది చేసుకోరా, ఇతను ఏం చేసినా అడ్డు పెట్టేవారు కాదు. జంషెడ్కి ఏది కొన్నా అదే ఐటెం రెండవది కూడా కొని మేర్వాన్కి ఇచ్చేవారు. వాడికి ఒకలాంటి చొక్కా కొంటే అలాంటి చొక్కానే మరొకటి కొని మేర్వాన్కి కూడా ఇచ్చేవారు. వాడికి ఒక ఆట వస్తువు కొంటే అలాంటిది మరొక వస్తువు కొని మేర్వాన్కి ఇచ్చేవారు. అంత అపురూపంగా మేర్వాన్ను చూస్తూ ఉండేవారు. అయితే కొన్ని అతి అద్భుతమైన సంఘటనలు కూడా బాలుడుగా ఉన్న రోజుల్లోనే జరుగుతూ ఉండేవి. ఉదాహరణకు లొనావాలాలో ఒక ఇద్దరు ఉన్నతమైన ఆత్మలు ఉండేవారు, ఒకడు వలి ఒకడు మస్తు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడో ఊరికి దూరంగా ఉంటూ ఉండేవారు. కానీ ఏ రోజునైతే మేర్వాను ఈ హోటల్లోకి వచ్చాడో పెదనాన్న పెద్దమ్మ ఇంటికి, వెంటనే వాళ్ళిద్దరూ హోటల్లో ప్రత్యక్షం అయ్యేవారు. వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడేవారు కాదు, ఎవరైనా ఏమైనా పెట్టినా తీసుకునేవారు కాదు. కానీ మేర్వాను మాత్రం పట్టుకెళ్ళి పెడితే మహాప్రసాదంలాగా వాళ్ళు తీసుకుని తింటూ ఉండేవారు. ఇది చూసేవాళ్ళు ఆశ్చర్యపోయేవారు, ఏమిటి కుర్రాడు వాళ్ళిద్దరూ అంత ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలవాళ్ళు, జనం తండోపతండాలుగా వెళుతూ ఉంటేవారు, వీడి కోసం ఎందుకు వస్తున్నాడు, కానీ వీడు ఏం పెడితే అది తింటున్నారు. మళ్ళీ ఆ ఊరు నుంచి ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు కనిపించేవారు కాదు, అసలు ఆ పరిసరాలకే వచ్చేవారు కాదు. మళ్ళీ మేర్వాను వచ్చినప్పుడే వాళ్ళిద్దరూ అక్కడికి వస్తూ ఉండేవారు. జంషెడ్ని కూడా విపరీతంగా ప్రేమించేవాడు మేర్వాన్. బాబా యొక్క జీవితంలో బాబా మాటల ప్రకారం, నా కుటుంబములో నన్ను మొట్టమొదటి భగవంతుడిగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తి మా అన్న జంషెడ్. బాబా చెప్పారు, అతను చిన్నవాడుగా ఉన్న రోజుల్లోనే, అంటే ఉపాసని మహారాజు దగ్గర నుంచి వచ్చిన తొలి రోజుల్లోనే బాబా ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట అన్నగారు. అంత ఇష్టం మేర్వాన్ అంటే. అంతేకాదు, అతను 33 ఏళ్ల వయసులో చనిపోయాడు జంషెడ్. నీకు ఎవరికైనా గుర్తుందో లేదో, బాబా మరణము దాని ప్రాముఖ్యత అనే అంశం మీద తొలిసారి ఈ అవతార యుగంలో విలువైనటువంటి వివరణ ఇచ్చారు. ఆ సందర్భంలోనే జంషెడ్డి చనిపోయిన సందర్భంలో మండలి వాళ్ళందరూ దుఃఖంతో ఉంటే, వాడు నా అన్నగారు, మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు, నేను మామూలుగానే ఉన్నాను కదా అని, అసలు మరణం అంటే ఏమిటి ఆ వివరాలన్నీ చెప్పారు. అవి తర్వాత మనం చెప్పుకుందాం. ముఖ్యమైన విషయం ఏమంటే, అతను చనిపోయేటప్పుడు ఆఖరి శ్వాస విడిచేటప్పుడు భార్యని పిలిచి నా చేతిలో చెయ్యి అని అడిగాడు. నీ ప్రాణం పోయినా సరే నా తమ్ముడు మేర్వాని యొక్క పాదాలను ఎప్పుడూ విడిచిపెట్టవద్దు, అతను భగవంతుడు అని తన భార్యకి చెప్పి అప్పుడు చనిపోయాడు అతను. అంటే అంత విశ్వాసం ఉండేది. అందుకని బాబాకు కూడా అతనంటే అంత ఇష్టము, అతనికి కూడా మేర్వాన్ అంటే అంత ఇష్టము. మీకు తొలి రోజుల్లో హజరత్ బాబా జాను ముద్దు పెట్టుకున్న తర్వాత బాబా పిచ్చివాడిలాగా ఉండిపోయాడు. అప్పుడు షిరీన్ అన్నగారైన జంషెడ్డి దగ్గరికి పంపించింది. అతను బొంబాయిలో మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు గుమస్తాగా. అతను ఆ తమ్ముణ్ణి అన్ని అతనే చూసుకుంటూ ఉండేవాడు. దారిలో ఒక పార్కులో కూర్చోబెట్టేవాడు, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండరా అని. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్లేవాడు, అతని
చూస్తూ ఉండేవాడు. ఒక తమాషా సంఘటన, ఆ బెయిలీ రాసింది ఇది కూడా, గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉండేవారు జెమ్షెడ్ మేర్వాల్ మిగిలిన పిల్లలందరూ. ఇలా ఎగరేస్తూ ఎగరేస్తూ ఒక మున్సిపల్ సూయిజ్ గొయ్య, అంటే ఒక వరలాంటిది ఉంది మురికి గొయ్య, దానిలో పడిపోయాడు. వీళ్ళందరూ వెతుకుతున్నారు, కనిపించట్లేదు. వీడు మొత్తానికి మేర్వాన్ పట్టుకున్నాడు, లోపల నుంచి చెయ్యిగా పైకి ఇలా పెట్టి అరుస్తూ ఉన్నాడు. చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్ళేప్పటికీ శరీరం మండి పడిపోయింది. ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తే ఇంట్లోకి రాని మనం పోండి అని చెప్పి తలుపు వేసింది. వేసేస్తే అప్పుడు పాపం చిన్నవాడైన మేర్వాన్ బకెట్లతో నీళ్లు తీసి ఆ అన్నగారి మీద దిమ్మరించి మన శుభ్రం చేసేవాడు. అలాగూ తల్లి కోపడినప్పుడు మేర్వానే దగ్గరుండి అన్నగారిని చూసుకుంటూ ఉండేవాడు. అలాగే ఏవైనా గొడవలు పడినప్పుడు తన మీద తప్పు వేసుకొని తను దండన స్వీకరిస్తూ ఉండేవాడు, అంటే జెమ్షెడ్ని కాపాడడానికి. 1909 వచ్చేటప్పటికి బాబాని విన్సెంట్ స్కూల్ అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్కూల్ పూనా నగరంలో, పూనాలో ఉన్న సంపన్న కుటుంబీకుల పిల్లలందరూ ఆ స్కూల్లోనే చదువుతూ ఉండేవారు. అక్కడ ఆ విన్సెంట్ స్కూల్లో వేశారు. బాబాకి అప్పటికి తను కాక ముగ్గురు సోదరులు ఉన్నారు అప్పటికి. అంటే శరీరార్జికి మొత్తం ఎంతమంది పిల్లలంటే గుర్తుందా ఎవరికైనా? శరీరకు శరీరార్జికి ఎంతమంది పిల్లలు? ఏం సార్ ఐదుగురు అని చెప్తూ ఉన్నారు రామతీర్థ గారు. ఏమా ఐదుగురు? ఏడుగురు మగవాళ్ళు, ఇద్దరు ఆడపిల్లలే. అది మనం అస్తమానం చెప్తూ ఉంటాను. నేను చిన్న కుర్రాన్ని పిలిచి రాముడికి ఎంతమంది రా అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని గుక్క తిప్పుకోకుండా చెబుతాడు. మనం 30-40 ఏళ్ళుగా బ్యాగ్లు పెట్టుకొని బాబా లవర్స్గా ఉంటూ బాబాకి ఎంతమంది అన్నదమ్ములంటే ఒక్కడు చెప్పలేదు, ఇంక్లూడింగ్ మీ. అదే ఏదైనా అనుకోండి, మన దౌర్భాగ్యం మాత్రం మనం ఒప్పుకోవాలి. బాబా అన్నారు, ఇఫ్ యు లవ్ మీ యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ, అదర్వైజ్ వాట్ టైప్ ఆఫ్ లవర్ యు ఆర్. అంటే బాబా అన్నారు, నన్నే కనుక నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే నా గురించి సమస్త పరిజ్ఞానము నీవు సేకరించి ఉండాలి కదా, లేకపోతే నువ్వు ఎలాంటి ప్రేమికుడవు? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఉదాహరణ, మా నాన్నగారికి యథార్థంగా ఒక చెల్లెలు ఉంది. నా ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మా నాన్నతో అన్నానుకున్నా, నాన్న నీకు చెల్లెలు కూడా ఉందా? నాకు తెలియదే అంటే ఆయన ఏమనుకుంటాడు నన్ను చూసి, ఎలాంటి కొడుకురా, నాకున్న చెల్లెలే నీకు తెలియదా? సహజం కదా. అలాగే మరి బాబా కూడా మన చూసి బహుశా అలాగే అనుకుంటాడే, వీళ్ళకి ఏమీ తెలియదు నన్ను ప్రేమిస్తున్నావు అంటూ ఉంటారు ఇన్నేళ్ళుగా. మొట్టమొదటి వాడు జెమ్షెడ్, తర్వాత మేర్వాన్, తర్వాత జాల్, ఆ తర్వాత బెహరం, మనకు తెలిసి ఆ తర్వాత ఆది జూనియర్ కదండి. ఎంతమంది వచ్చారు? ఆడపిల్లలు మణి తెలుసు మనకు. అయితే ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బాల్యంలోనే చనిపోవడం వలన మనకు గుర్తు లేదు. ఆ ముగ్గురు మగవాళ్లలో జహంగీర్ ఒకడు, షిర్మండ్ అనేటువంటి వాడు ఒకడు, ఆడపిల్లల్లో ఫ్రీని అనేటువంటి అమ్మాయి. వీళ్ళు ముగ్గురు చిన్నతనంలోనే చనిపోయారు. మొత్తం వెరసి 7 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు. సో 1909 బాబా పాఠశాల చదువుకు జాయిన్ అయినప్పటికీ 3 ఉన్నారు, అంటే మొట్టమొదటి వాడు జెమ్షెడ్, 2వ వాడు మేర్వాన్, తర్వాత జాల్, బెహరం, వీళ్ళు ఉన్నారు. బాబా ఆ స్కూల్ చాలా నచ్చింది అతనికి. ఎందుకని? పాఠశాల చదువు వచ్చేటప్పటికీ అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం అంతా ఒక్కటి ఒక్కటి బయటకు వస్తూ ఉండడం జరిగింది. బాబా పార్సీ భాషలో, పర్షియన్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్, ఎప్పుడూ నెంబర్ 1గా ఉంటూ ఉండేవాడు. అలాగే చరిత్ర అంటే కూడా చాలా ఇష్టం, హిస్టరీ బాగా ఇష్టం, కానీ మ్యాథమెటిక్స్ ఎప్పుడూ చేదు మాత్రమే. చిన్నతనం నుండి కూడా బాబాకు ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు. మనం తమాషాగా మాట కూడా చెప్పుకున్నాం, చిన్నప్పుడు లెక్కలు సరిగా శ్రద్ధ చూపించక గోళాలు లెక్క పట్టుకోవడంలో ఇప్పటికీ నేను ఇబ్బందే పడుతూ ఉంటాను,
బాబా చమత్కారంగా ఒకసారి అన్నటువంటి మాట కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం మనం. ఇలా ఉంటూ ఉండేవాడు. కానీ చాలా పెద్ద క్రీడా మైదానం ఉండేది ఆ స్కూల్లో. ముఖ్యంగా క్రికెట్ మీద మిక్కిలి ఇష్టం ఉండేది బాబాకు. అక్కడ ఈ పాఠశాలలో చేరిన దగ్గర నుంచి క్రికెట్ మీద మక్కువ బాగా పెరిగింది. ముఖ్యంగా మేర్వాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అతను, అంటే వికెట్ కీపింగ్ చేసేవాడు, బ్యాటింగ్ కూడా చేస్తూ ఉండేవాడు. ఉపాధ్యాయులందరికీ ఏదో ఇతని మీద ఆకర్షణ ఉండేది. వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉండేవారు, ఏదో ఉంది వీడిలో, వీడి చదువు కాదు, వీడికంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వీడిని చూడాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఏదో ఉంది వీడిలో అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. సంథింగ్ స్పెషల్ ఇన్ మేర్వాన్, అదేమిటో తెలియదు అనుకుంటూ ఉండేవారు. సరే, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా మేర్వాన్ని కలవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉండేవారు. ఏదో రకంగా మేర్వాన్ని పిలవడమో లేకపోతే మేర్వాన్ దగ్గరికి వెళ్ళడమో ఇలా చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరిగిందట. విన్సిన్ స్కూల్ టీంకి ఇంకొక స్కూల్, ఆ టీంకే 5-6 ఏళ్లగా ట్రాఫీ గెలుచుకున్నటువంటి టీము, దానిలో మొట్టమొదట మేర్వాన్ ఆడాడు. ఆ మ్యాచ్లో అప్పటి వరకు ఆ లోకల్ క్రికెట్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేశాడట మేర్వాన్. అంటే 3 వికెట్ కీపర్గా అవుట్ చేశాడు, తర్వాత మొత్తం విన్నింగ్ షాట్ ఆ స్కోర్ అంతా మేర్వానే చేశాడు. అలాగూ మేర్వాన్ యొక్క పేరు మొత్తం పిల్లలందరిలోనూ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మేర్వాన్ 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 అని వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తరచూ తండ్రి అయిన షెరియార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉండేవాడు, నాన్న దివానీ హఫీజ్, అంటే వాళ్ళ హఫీజు రాసినటువంటి ఉద్గ్రంథము అది చెప్తూ ఉండు నాకు అని అడిగేవారు. బాబా ఎప్పుడు ఏ పుస్తకము ఆధ్యాత్మికంగా చదివి ఎరగడు, ఆయన చదివిందల్లా లిటరేచర్కు అంటే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదివేవాడు, అవన్నీ ఇతరులు చెప్పగా విని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకున్నవే. బాబా అప్పటికప్పుడు హఫీజ్ ఇలా చెప్పాడు అని చెప్తూ ఉంటారే, కబీర్ ఇలా చెప్పాడు అని, అవన్నీ విని గుర్తుపెట్టుకున్నవే, ఆయన ఎప్పుడు చదవలేదు. అంత అద్భుతమైన ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండేదట బాబాయ్. అంటే ఫోటో తీస్తే ఎలాగైతే ఆ కెమెరాలో అన్ని వివరాలను దాచుకుంటుందో ఒక్కసారి వింటే మొత్తం జ్ఞాపకం ఉండిపోయేది. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు కొట్టాట మేర్వాన్ని, ఏరా నువ్వు కాపీ కొడతావా అని. లేదు నేను కాపీ కొట్టలేదు అన్నాడు. లేదు నువ్వు ఇంత యథాతథంగా రాశావు టెక్స్ట్ బుక్లో ఉన్నది, నువ్వు కాపీ కొట్టావన్నాడు. కానీ తర్వాత పరీక్షిస్తే నిజం తెలిసి చేతులు పట్టుకొని క్షమించమని అడిగాడు, పొరపాటు చేశానురా నేను, నువ్వు ఏ తప్పు చేయలేదు అన్నాడు. అప్పుడు మేర్వాన్ అన్నాడు, నువ్వు పొరపాటే కదా చేసింది, ఏం ప్రమాదం లేదు, నేను ఎప్పుడూ మర్చిపోయాను, నేను ఎప్పుడూ పట్టించుకోను అని చెప్పాడు. అంటే బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఆ క్షమించేటువంటి గుణము అది అలాగూ బాబా యొక్క జీవితం అంతా కూడా ఆయన వెంటే ఉంది. బాబా ఆ రోజుల్లోనే పెర్షియా భాషలోనూ గుజరాతీ భాషలోనూ హిందీలోనూ ఉర్దూలోనూ నెమ్మదిగా పద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. అవి ఎంత ప్రాచుర్యం చెందాయంటే లోకల్గా పూనా నగరంలో ఒక చిన్న పత్రిక నడుస్తూ ఉండేవి, దాన్ని అందులో పోస్ట్ చేశాడు ఆ పత్రిక వాళ్ళకి. ఆయన కలం పేరు హ్యోమా, అంటే ఒక పక్షి అది, స్వర్గంలో నివసించేటువంటి పక్షి అది, దాని పేరు తన కలం పేరుగా బాబా పెట్టుకొని అది పంపించాడు. అది ప్రతి ఇష్యూలోనూ అంటే నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో నడుస్తూ ఉంటుంది, ఇవి పడుతూ ఉండేవి. ఏ నెలైనా పడకపోతే పాఠకుల నుంచి వెంటనే ఉత్తరాలు వచ్చేసేవాడు, ఎందుకు మానేశారు, ఎందుకు ఆపేస్తున్నారు అని. అంటే అంత ఇష్టం కలిగిందనమాట ఆయన రచనల పట్ల. ఉదాహరణకు ఒక పద్యం, బాబాకప్పుడు 14 ఏళ్ల వయసులో ఉన్న ఒక బాలుడు వ్రాసినటువంటి కవితలకు అంత ముగ్ధులైపోతూ ఉండేవారు ప్రజానీకం. దానిలో అంటాడు, ప్రభు నీ రాక కోసము ఎంతో తపన చెందాను,
వీలవల. కానీ చిట్ట చివరికి అది వీలయ్యింది. ఎలాగూ నా కన్నీళ్లతో ఒక సరస్సును సృష్టించుకుని దానిని ఈది అవతలికి వెళ్ళాక అప్పుడు నీ దర్శనం నాకు లభించింది అని రాసుకున్నాడు. అంటే తన కన్నీళ్లతో ఒక సరస్సును సృష్టించుకొని దానిని ఈది దాటిన తర్వాత ప్రభు నీ దర్శనం నాకు దొరికింది అని రాశాడు. అంటే ఎంత కష్టాలు పడాలి అనేది 14 ఏళ్ల కుర్రాడికి అనుభవం వచ్చింది. మన కన్నీళ్లతో సరస్సు అంటే ఎంత ఏడవాలో, ఎన్ని దుఃఖాలు అనుభవించాలి, ఎన్ని కష్టాలు పడాలి, అది ఒక పద్యంలో అతను రాయగలిగాడు. అది చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారట వాళ్ళందరూ. మీకు సొరాబ్జీ దేశాయ్ పేరు ఎవరికైనా గుర్తుందండి? అంటే గుజరాతీ భాషలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక ఉద్దండ పండితుడు. మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటాం తెలుగులో, విశ్వనాథ సత్యనారాయణ అంటాం. అయితే వాళ్ళ పేరు చెప్తే ఇంకా నెంబర్ 1 అని అనలాంటి పెద్దవాడు. బాబా ఏం చేశారు అంటే మంజలీ మీములో ఉన్న రోజుల్లో సంఘటన, ఉపాసని మహారాజు యొక్క జీవితాన్ని ఇద్దరు ముగ్గురు మండలి వాళ్ళకి చెప్పి ఒక ఏడాది పాటు వాళ్ళని అదే పని మీద ఉంచి జీవిత చరిత్ర రాయించారు. దీన్ని పుస్తకంగా మనం ప్రచురణ చెయ్యాలి అన్నారు. కానీ మనం రాస్తే ఎవరు చదువుతాడు పోయి, దీన్ని లాభం లేదు. దీనికి పరిచయ వాక్యాన్ని ఒక పెద్దవాడు సొరాబ్జీ దేశాయి లాంటి వాడు రాస్తే అందరూ చదువుతారు. అమ్మో సొరాబ్జీ దేశాయి రికమెండ్ చేశాడు, ఇదేమిటో చూద్దామని అందరూ కొంటారు. అందుకని వారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను అని వాడిని అడగండి అన్నారు. ఇద్దరు మండలి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఏమంటే మేము మెహర్బాబా పంపించారండి, మేము వచ్చామండి, మీరు వెంటనే మాకు రాసిచ్చేస్తే మేము పట్టెళ్ళిపోతామన్నారు. ఆయన ఎవడే నాకు ఆర్డర్ అయినాకి మీకేం మతి ఉందా లేదా, నేను చాలా బిజీ మనిషిని, పండి బయటకు అన్నాడు. సరే వచ్చేసి బాబా ఇలాగ అవ్వలేరు పొమ్మన్నాడు అన్నారు. మళ్ళీ వెళ్ళండి అన్నారు. మరి ప్రభువు చెప్పాడు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ పొమ్మన్నాడు. ఈసారి వస్తే కొడతానని కూడా చెప్పాడు, మళ్ళీ వచ్చి. సరే బాబా అన్నారు కొను పని చేయండి, లాస్ట్ ట్రైన్ హ్యూమా పంపించారు మమ్మల్ని అని చెప్పండి, మీకు చాలు పని అయిపోతుంది అన్నాడు. ఈసారి వీళ్ళు జంకారు వెళ్ళాలని కొడతాడేమో ఈసారి. సరే మరి బాబా వెళ్ళమంటూ ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు. చూడగానే ఆయన మండిపడ్డాడు, మీకు ఇంకేం పని లేదా అని. అలా కాదండి, మేము చెప్పేది ఎవరో కాదు, హ్యూమా అండి, అతను చెప్పమన్నాడు, హ్యూమా ఏం మమ్మల్ని పంపించాడు అనేప్పటికీ నిర్ఘాంతపోయాడు అతను. కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. పెట్టుకొని లోపల కూర్చోబెట్టి ఆ పత్రికల్లో పడినప్పుడు చదివాను, వాడికి ఎన్నోసార్లు నేను రాశాను, ఎవడు వీడు, వాడి అడ్రస్ కావాలి అని. కానీ ఎవరికీ తెలియదు, అడ్రస్ ఎవరో తెలియదు, ఎవడో రాస్తూ ఉన్నాడు, వస్తున్నాయి, మేము ప్రింట్ చేస్తూ ఉన్నామన్నారు. ఇన్నాళ్ళకి నాకు దొరికాడు, వాడు ఏం చెబితే అది చేస్తాను నేను అని ఒక ఉత్తరం రాశాడు. లాట మెహర్లో మీరు చదివితే హృదయం ద్రవించడం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నమాట. అందులో రాస్తాడు, నీవు ఇలాగ బ్రతిమాలడము నన్ను అవమానించినట్లు, నీవు ఆర్డర్ వేయాలి. నీ గుమ్మం దగ్గర నిలబడిన ఒక బిచ్చగాడికి చెప్పినట్లుగా చెప్పే అధికారము నీకు ఉన్నది, నువ్వు ఏం చెబితే అది చేస్తాను నేను. నా మీద కరుణ చూపించి నీ కృపను నా మీద ప్రసరింపచేయవయ్యా అని బ్రతిమాలుతూ అర్థిస్తూ ఉత్తరం రాసి పంపించాడు. అయిపోతే మీ పని, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. అంటే ఆ హ్యూమా రచనలలో ఉన్నటువంటి సత్తా చెప్పడానికి మీకు ఈ సన్నివేశం చెప్పాను. ఆ హ్యూమా యొక్క రచనలు అంత అద్భుతంగా ఉండేవి. లార్డ్ మెహర్లో అనేకము ఉన్నాయి, మనం చదువుకోవచ్చు. అంటే మనం కూడా నెమ్మది నెమ్మదిగా వాటిని ఆస్వాదించడము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన బాబా ఎందుకు రాశాడు అవన్నీ, మనం ఆనందించాలనే కదా, మనకెందుకులే అనుకుంటే. పోయింది కదా, ఒక పెద్ద ఆర్టిస్టు పెద్ద పెయింటింగ్ వేస్తాడు, ఎందుకు వేస్తాడండి? ప్రపంచంలో నలుగురు చూసి దానిని ఆహా ఎంత బాగుంది అని ఆనందించాలి, ఆస్వాదించాలి అని వేస్తాడు. అలాగే బాబా మరి ఈ అవతార యుగంలో ఇన్ని పుస్తకాలు రాసి ఎందుకు రాశాడు? మనందరం చదవాలని, ఆనందించాలని ఆయన కోరిక కాదా? లేకపోతే రాయవలసిన అవసరం ఏమిటి ఆయనకి? ఈ విశ్వాన్ని పాలించేటువంటి ప్రభువుగా ప్రతి క్షణము విలువైనది ఆయన. అయినప్పటికీ అంత టైమును వెచ్చించి
కొన్ని నెలలు సంవత్సరాలు ఏకాంతంలో కూర్చుని ఇవన్నీ ఎందుకు రాశాడు, మనకు అవసరం లేదండి అనుకుంటే ఏమో, అది బాబాయే మనకి సమాధానం చెప్పాలి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే అది చదవకపోతే మన ధర్మము మనము చేయనట్లే, అంటే మన సైడు ఒక వెలితి ఉండిపోయింది. ఆయన పాత్ర అన్నీ చేశాడు, మన పాత్ర మాత్రం మనము చెయ్యలేనేమో అవి విడిచిపెట్టేస్తే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా బాబా సోమరిపోతులాగా ఏ పని చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. అంతేకాదు తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఖాళీగా ఉంటే వాడిని రమ్మనేవాడు, రారా నాకు నేను పని చెప్తాను రా అని నెమ్మదిగా లాలించి మాటల్లో పెట్టి నెమ్మదిగా పని పనిస్తూ ఉండేవాడు. ఆ ఎప్పుడూ పని చేయడానికి ఇష్టపడని వాళ్ళు కూడా నిర్వాణం పని అప్పగిస్తే ప్రేమగా సహజమైనటువంటి ఇష్టంతో ఆ పని చేసి పెడుతూ ఉండేవారు. అంటే శాశ్వతంగా బాబా చిట్ట చివరి ఊపిరి భౌతికంగా విడిచిపెట్టే వరకు ఎప్పుడూ కూడా క్షణము తీరికగా ఉండలేదు. ఒకసారి మణిని పిలిచి బాబా మెహరాజాదిలో ఉంటూ ఉండగా, ఏదో ఒక బుక్కు డిటెక్టివ్ నవల ఏదో చదువుతూ ఉంది, బాబా నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. ఆవిడ కాసేపు చూసి నిద్రపోతూ ఉన్నాడు ఈయన ఎందుకు, నాకంత శోష ఆపేస్తే పోతుంది కదా అని ఆలోచించి ఆపేసింది ఆవిడ. బాబా మళ్ళీ వెంటనే ఎందుకు ఆపేశావన్నారు, బాబా నువ్వు నిద్రపోతూ ఉన్నావు కదా. అప్పుడు బాబా చెప్పారు, అవతారుడు విశ్రమించడానికి అతనికి అవకాశమే లేదు, అవతారుడు విశ్రమిస్తే సృష్టి తలక్రిందులు అయిపోయే ప్రమాదం ఉంది, నువ్వు అడుగు చెప్తాను నువ్వు ఏం చదివేవో చెప్పమంటే చెప్తానన్నాడు. అందుచేత ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశము లేదు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చివరిలో బాబా యొక్క శారీరకమైన వ్యధను చూడలేక అడిగాడు, ఎంత అలసిపోయినట్టు కనపడుతున్నావయ్యా బాబా, నువ్వు విశ్రాంతి తీసుకోరాదు అన్నాడు. నిజమేనయ్యా, విశ్రాంతి తీసుకోవాలి, కానీ 700 ఏళ్ల విశ్రాంతి నాకు మళ్ళీ విశ్రాంతి సరిపడేంతగా ఉంటుంది, మరి 700 ఏళ్ళు నిద్రపోవాలి అన్నారు బాబా. అంటే ఈ అవతార జీవితంలో ఆయన పడినటువంటి శ్రమ ఎంతటిదయ్యా అంటే, మళ్ళీ 700 ఏళ్ళు విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తే అప్పటికి అలసట తీరుతుంది. అంత క్షణం తీరిక లేకుండా చిన్నతనం నుండి కూడా ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూనే ఉండేవాడు. పూనా నగరంలో బ్రౌనీ అని ఒక ప్రసిద్ధి చెందినటువంటి హస్త సాముద్రికం తెలిసినటువంటి ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు. షెరియార్ కుటుంబానికి బాగా పరిచయం. దీనికి ముందు నేపథ్యం ఏమిటయ్యా అంటే, జొరాస్ట్రియన్ మతస్థులు జాతకంలో బాగా మునిగిపోయిన వాళ్ళు, పిచ్చి ఏదైనా సరే జాతకం, ప్రతిదానికి జాతకం బాగా వాళ్లకు అలవాటు పడిపోయినటువంటిది. అంచేత షెరియార్కు మేర్వాన్కు కూడా పరిచయం ఉంది, కానీ బాబా ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ అతను బలవంతంగా షెరియార్ మీద ఒత్తిడి తెచ్చి, ఒకసారి ఆ చెయ్యి చూడండి నేను చెప్తానన్నాడు. చెయ్యి తీసుకున్నాడు, మ్యాక్సిమం 10 మినిట్స్ చూసి ఎవడిదైనా సరే జాతకం చెప్పేసేవాడు అది. కానీ అతనికి ఏం అర్థం కాలే, నిర్ఘాంతపోయాడు బాబా చెయ్యి చూసి. ఒక్కొక్క రేఖను చూస్తూ అతని దగ్గర ఉన్న గ్రంథాలన్నీ తిరగేస్తున్నాడు. వాడికి ఏం అయోమయంగా ఉంది, అలా నిమిషాలు గడిచిపోతూ ఉన్నాయి, 10 నిమిషాలు ఎప్పుడో పోయింది, ఏమయ్యా ఏమిటి చెప్పవు ఏమిటి విషయం అని అడిగాడు షెరియార్. ఏమి చెప్పనయ్యా, ఇది మామూలు పరిస్థితి కాదు, ప్రపంచంలోనే అతి ఉత్తమ జ్ఞాన సంపన్నుడు అయ్యేటువంటి పరిస్థితి ఉంది వీడి జాతకంలో. మొత్తం ప్రపంచానికే జ్ఞానం అనేటువంటి ఆ ప్రసాదాన్ని పంచి ఇవ్వగలిగిన వాడు అని చెప్పాడు. నిర్ఘాంతపోలేదు, ఎందుకని షెరియార్కు తెలుసు, ఎందుకు భగవంతుడు ఆ యొక్క అదృష్టం నీ కొడుకు ద్వారానే దక్కుతుంది అనేటువంటి అశరీర వాణి ద్వారా చెప్పిన మాటలు షెరియార్కు పూర్తిగా విశ్వాసం ఉంది, ఈ కొడుకే అని మనం పోయిన వారం చెప్పుకున్నాం. బాబా అన్నారు అని, నేను వెళ్ళగానే నా తండ్రి లేచి ఉంచినేవాడు అని కూడా బాబా ఒక చోట చెప్పారు. అంటే అంత గౌరవం తన కొడుకంటే, మామూలు మానవుడు కాదు భగవంతుడు అనేటువంటి విశ్వాసము తండ్రికి ఎప్పుడూ ఉంటూ ఉండేది. సరే,
రెండవసారి మరొక చాలా ఫేమస్ ఎస్ట్రాలజర్ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పింది మాత్రం 100కి 100 పాళ్ళు యథాతథంగా బాబా జీవితం చెప్పేశాడు. అది మీటర్స్తో సహా లార్డ్ మెహర్లో ప్రింట్ అయి ఉంది, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అందులో. అంటే ఆ ఎస్ట్రాలజీ భాషలో ఏ ఏ సంకేతాలు అయితే వాడతారో అవన్నిటితో సహా అతను చెప్పాడు, రాసి ఇచ్చాడు కూడా. దాన్ని అందులో ఏమని ఉంది, ప్రపంచము కోసము తన శరీరాన్ని తన సర్వస్వాన్ని బలి ఇవ్వగలిగినటువంటి ఏకైక మానవుడు ఈయన. తన శరీరాన్ని అనేకమైనటువంటి ప్రమాదాలకు రుగ్మతలకు కేవలము మానవాళిని ఉద్ధరించడం కోసము బలి ఇవ్వగలవాడు. ఇవన్నీ ఉన్నాయి. మొత్తం బాబా జీవితము మనం ఏదైతే చదువుతూ ఉన్నామో అదంతా యాసిటీజ్గా చెప్పేశాడు అతను, ఎప్పుడు బాలుడుగా ఉండగా. అయితే బాబా ప్రేమికులకు బాబా ఏం చెప్పాడు అది ఒక మాటలో చెప్పుకొని జాతకాల గురించి మరియు ఇది సందర్భం వచ్చింది కాబట్టి మనందరికీ శ్రీధర్ కేల్కర్ తెలుసు మనకు. శ్రీధర్ మేరావాడలో ఉంటారు కదండి, జాల దస్తూరుతో పాటు ఆయన భార్య ఉండేది పెర్వేజ్ అని. ఆవిడ తల్లి దీనా తలాతి బాబాకు చాలా ఆప్తులైనటువంటి కుటుంబం. వాళ్ళ పెళ్ళి అయింది, పెళ్ళి అయితే పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని నా దగ్గరకు వచ్చేయమన్నారు బాబా. ఆ పెళ్ళికూతురు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళింది, బాబా చెప్పినట్టుగా రాలే, కోప్పడ్డారు బాబా, మర్నాడు వచ్చింది ఎందుకు రాలేదు, నిన్న జాతకం చూపించుకున్నావు అంటే విసిరేశారు బాబా, కోపం వచ్చి చేతిలో. ఎప్పుడు జాతకం చూపించుకోకు బాబా చెప్పారట, ఎందుకని మీ జాతకాలన్నీ బాబా టీ తాగుతూ ఉన్నారు అప్పుడు, మీ జాతకాలన్నీ ఈ టీలో కలిపి తాగేశాను నేను, మీకు ఏవీ వర్తించవు, నా ఇచ్చ నడిపిస్తూ ఉంటుంది మీ జీవితాలని, నా మీద విశ్వాసం ఉంచండి అన్నారు. అవతార్ మిహేర్ బాబాకి జై. Thank you.